వన్డే కప్పు ఆతిథ్యం ఇచ్చే పట్టణాల్లో హోటల్ సేవలకు డిమాండ్ గణనీయంగా పెరిగింది దీంతో ఆన్లైన్ ట్రావెల్ హోటల్ బుకింగ్ సేవలు అందించే సంస్థలు డిమాండ్ ను చేరుకునే వ్యూహాలపై దృష్టి సారించాయి ఇక హోటల్ బుకింగ్ సేవల సంస్థ ఓయో ఈ పట్టణాల్లో ఐదు వందల హోటళ్లను అదనంగా తన నెట్వర్క్ కిందకు తీసుకురానున్నట్లు ప్రకటించింది ఈ పట్టణాల్లో మ్యాచ్లను చూసేందుకు వచ్చే వీక్షకుల నుంచి హోటల్ బుకింగ్ కు డిమాండ్ ఉంటుందన్న అంచనాలతో వచ్చే మూడు నెలల్లో కొత్త హోటళ్లను చేర్చుకోనున్నట్లు తెలిపింది కొత్త హోటళ్లు స్టేడియంలకు దగ్గరలో ఉండేలా చూస్తామని దాంతో క్రికెట్ అభిమానులు స్టేడియంలు చేరుకోవడానికి అనుకూలంగా ఉంటుందని ఓయో అధికార ప్రతినిధి ప్రకటించారు సుదూర ప్రాంతాల నుంచి తమ అభిమాన జట్ల ఆటను చూసేందుకు వచ్చే వారికి సౌకర్యవంతమైన అందుబాటు ధరలకు ఆతిథ్యం అందించడమే తమ లక్ష్యమని చెప్పారు ఏడాది అక్టోబర్ ఐదు నుంచి వన్డే కానున్నాయి దీనికి మూడు నెలల ముందుగానే ఆదిత్య పట్టణాల్లో హోటల్ టారిఫ్లు లు అధిక డిమాండ్ కారణంగా పెరిగినట్టు ఓయో తెలిపింది నవంబర్ పంతొమ్మిదితో తో వన్డే ప్రపంచ కప్ ఛాంపియన్షిప్ ముగుస్తుంది హైదరాబాద్ అహ్మదాబాద్ ఢిల్లీ ధర్మశాల చెన్నై లక్నో బెంగళూరు ముంబై కోల్కతా పూణేలో మ్యాచ్లు జరగనున్నాయి ఇక ఫైనల్ మ్యాచ్ కు అహ్మదాబాద్ వేదిక కానుంది ఆన్లైన్ ట్రావెల్ సేవలంది మెక్మై ట్రిప్ కూడా ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది ఆదిత్య పట్టణ వాసులు తమ ప్రాపర్టీలను తన ప్లాట్ఫామ్ పై నమోదు చేసుకోవాలని కోరింది